టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నామన్న ట్రిపుల్ ఆర్టీ. శిల్పా చౌదరి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు, 100 కోట్లు ఇతర ప్రాంతాలకు తరలించినట్టు నిర్ధారణ. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనికుల మృతదేహాల గుర్తింపు, ఇవాళ మదనపల్లికి చేరుకోనున్న సాయితేజ పార్థివ దేహం. నెల్లూరు వాగులో మృతదేహాల కోసం గాలింపు, మరో 4 కోసం గాలింపు. తెలంగాణలో చలి విశ్వరూపం, దారుణంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. 378 రోజుల రైతు ఉద్యమానికి విరామం, సొంత ఊళ్లకు బయలుదేరిన రైతు సంఘాల నేతలు.